చెప్పాడండి. హనుమ మాటలు ఎంత గొప్పగా ఉన్నాయో రామచంద్రమూర్తి చెప్తున్నాడు ఇక్కడ చూడండి. ఇలాంటివి చదివినా భారతీయ నాగరికత ఎంత గొప్పగా ఉండేదో ఇప్పుడు అర్థమవుతుంది మనకి. ఇక్కడ మాట తీరు ఎంత గొప్పగా ఉందో మెచ్చుకుంటున్నాడు. హనుమాన్ వాక్య కోవిదహ అన్నారు కదా, అది అండి ఇక్కడ తెలుసుకోవాల్సింది. హనుమాన్ వాక్య కోవిదహ ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు. ఇతడు ఋగ్వేదంలో బాగా నేర్పరి, యజుర్వేదం ధారణ చేశాడు, సామవేదంలో పాండిత్యం ఈయనకి అన్నాడు. అంటే అతని మాట బట్టి అతను చదివేంటో చెప్పగలిగాడంటే రామచంద్రమూర్తి ఇంకెంత గొప్పవాడు చూడండి. ఇక్కడ మన మాట, మనం ఏం చదువుకున్నాం, మన సంస్కారం ఏమిటి, మన తపస్సు ఏమిటి, మన ఆలోచన ఏమిటి, మన ఆరోగ్యం ఏంటో కూడా చెప్తుంది. గుర్తుపెట్టుకోండి, మాట బట్టి అన్నీ చెప్పగలగాలి. సరైన డాక్టర్ ఉంటే మాట బట్టే జబ్బు చెప్పగలడు. యంత్రాల మీద ఆధారపడిపోయిన వైద్యులు పెరుగుతున్నప్పుడు మాట బట్టి చెప్పగలిగే స్థితి పోతుందండి. కనుక మాట అనేది నువ్వేమిటో చెప్తుందండి ఒక్కటి. కనుక మాట గురించి చెప్తూ ఇంగ్లీష్ వాడు మాట్లాడతాడు, ఎసెన్స్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ అని. ఇక్కడ ఈ మాట ఋగ్వేదంలో ఉన్నది ఏమిటంటే మాట పురుష సారం. ఇది గొప్ప మాట. మనం ఏంటో మాటలో తెలిసిపోతుందిట. హనుమంతుడు మాట ఎంత గొప్పగా ఉన్నదో ఈయన ఋగ్వేదంలో నేర్పరి, యజుర్వేదంలో ధారణ, సామవేదంలో పాండిత్యం. ఎక్కడ ఏ పదం వాడాలో అది వాడాడు. అవన్నీ వివరిస్తే, ఆ వేదం అంటే ఏంటో తెలిస్తే, తర్వాత ఇవి తెలిస్తే, కానీ అవి నేను వివరించట్లేదు ఎందుకు ఆ పదం అన్నాడో కానీ చాలా ఔచిత్యం ఉంది అందులో, అంత తెలుసుకుంటే చాలు. ఈయన వేదముల్లో పూర్తి పాండిత్యం ఉన్నది. వ్యాకరణం బాగా తెలుసండి ఈయనకి. నూనం, వ్యాకరణం, కృష్ణం బాగా వ్యాకరణం తెలుసు. ఇప్పుడు మాట్లాడితే వ్యాకరణం దొరకదు కదా. పైగా సరిగ్గా మాట్లాడితే తప్పు కూడా ఈ రోజుల్లో. నొక్కు నొక్కు మాట్లాడాలి, బాధో తెలియకుండా ఉండాలి, ఇలాంటి పరిస్థితులు ఉన్నా అవునా లేదా. కానీ మాట ఎలా ఉండాలి ఈయన్ని చూడండి. అంతేగాని యాంకర్లను చూసి నేర్చుకోవద్దు భాష, హనుమంతుడి నుంచి చూసి నేర్చుకోండి. ఈయన మాట వ్యాకరణంతో ఉన్నది, పైగా బహుదాశ్రితం. ఈయన బోల్డ్ చదువుకున్నాడయ్యా అన్నాడు. ఎందుకంటే మాట్లాడేటప్పుడు ఈయన మాటల్లో సాముద్రిక లక్షణం చెప్తాడు, ఇంకా రకరకాల విషయాలు చెప్తాడు, రాజు ఎలా ఉంటాడో చెప్తాడు, ఎన్నో చెప్పాడు కాబట్టి చాలా ఎన్నో విషయాలు చదువుకున్నాడు ఇతను. బహుదాశ్రితం, బోలుడన్నీ నేర్చుకున్నాడు. ఇన్ని మాట్లాడాడు కానీ ఒక అపశబ్దం లేదు చూసావా. ఇన్ని మాట్లాడు, బహువ్యాహరత అనేన నకించిది అపశబ్దితం, ఒక్క అపశబ్దం కూడా లేదు. పైగా మాట్లాడేటప్పుడు నోట్ నుంచే సౌండే కాదు, ముఖం కూడా మాట్లాడుతుంది. దీన్ని బట్టి హనుమంతుడు గొప్పగా మాట్లాడే అంటామా, లేక రాముడు అంత గొప్పగా పట్టుకున్నాడు అంటామా? ఇద్దరూ గొప్పవాళ్ళే. ఇంత మాట్లాడుతున్నాడు కానీ మాట్లాడుతున్నప్పుడు ముఖంలో ఎక్కడ వికారం కనబడలేదు. కళ్ళల్లో కాని, కనుబొమ్మల్లో కాని, పెదవి కదలికల్లో కాని, బుగ్గల్లో కాని ఎక్కడ వికారం లేదు. కొందరు చూడండి, నోటితో నవ్వుతూ నొసలతో చిట్లు ఇచ్చారని ఒక మాట సామెతుంది మనకి. వాడు మాట్లాడితే కనుక ముఖమంతా వికారంగా ఉంటుంది. పెదవి పక్కన తిప్పడం, సర్లేండి చాలా బాగుందిలేండి అంటారు. వాడికి నిజంగా చాలా బాగుందిలేండి కాదు, వికారం అందులో ఉంది అవునా లేదా. కానీ అలాంటి వికారాలు ఏవి లేవి ఇందులో. అంటే రాముడు ఎంత గట్టివాడంటే వాడి మాట బట్టి లోపలే ఉందో స్కాన్ చేసిగలడు ఆయన. అంత గొప్పవాడే ఆయన గొప్పతనం అది. అందుకే గొప్పవాడు గొప్పతనం గొప్పవాడిగా తెలుస్తుంది, ఇంకోటి తెలియదండి. హనుమంతుడు ఎంత గొప్పవాడు, రాముడు అంత గొప్పవాడు, రాముడు ఎంత గొప్పవాడు, హనుమంతుడు ఎంత గొప్పవాడు. ఇంత మాట్లాడుతున్నా కానీ ముఖంలో ఎక్కడ వికారం లేదు చూడు. పైగా ఊరికినే సాగదీసి చెప్పట్లేదు, అలాగని క్లుప్తంగా చెప్తారని అర్థం కాకుండా టపటపా అని ముగించేయట్లేదు. అవిస్తరం, అసందిగ్ధం, అవిలంబితం, అవ్యతం. పైగా అయోమయంగా ఏం చెప్తున్నాడో ఆయనకే తెలియదు. కొందరు మాట్లాడుతుంటారు గొనుక్కున్నట్టు, వాళ్ళకే వినబడుతుంది, ఇంకోటి వినబడుతుంది. పైగా ఇంత చెప్పాననుకుంటాడు కానీ అవతల వాడికి అర్థం కాదు. అలా కాకుండా చెప్పేది అంత స్పష్టంగా చెప్తున్నాడు, సాగదీతలు లేవు, పరుగు పరుగుని చెప్పట్లేదు. ఎక్కడ ఎంత చెప్పాలి, ఏ మాట నొక్కాలి, ఏ మాట తేల్చాలి, ఇవన్నీ తెలియాలండి. అవన్నీ తెలిసినటువంటి మహానుభావుడు. పైగా ఏ శబ్దం ఎక్కడ పలకాలో అక్కడ పలుకుతున్నాడు. సంస్కార క్రమ సంపన్నం, సంస్కారం ఈ మాటల్లో ఉన్నది. పైగా మాటలని మంగళకరంగా మాట్లాడుతున్నాడు, ఎక్కడ అమంగళం లేదు. ఎప్పుడు దేవుడు గుర్తుపెట్టుకోండి, మాటలాడేటప్పుడు అమంగళం రాకూడదు. కొందరు అంటుంటారు చచ్చండ్ర బాబోయని, వెంటనే వస్తుంది వాళ్ళ నోట అంట, దిక్కుమాలండి ఇలాంటి మాటలు. ఇలాంటివి ఎప్పుడు కూడదండి. నేను పొరపాటున ఉదాహరణ చెప్పినందుకు నన్ను మన్నించాను. ఎందుకంటే అమంగళం మాట్లాడరాడు పొరపాటును కూడా. ఎంత నెగిటివ్నైనా సరే, ఎంత విపరీతాన్నైనా మంగళకరంగా చెప్పడం మన వాళ్ళు అలవాటు. ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలుస్తుంది. ఇంట్లో దరిద్రమున్నా చెప్పే తీరు మాత్రం మంగళకరంగా చెప్పేవారు. ఇంట్లో బియ్యం లేకపోతే నిండుకున్నాయండి అనేవారు, బియ్యం లేవండి అనలేదు. ఇప్పుడు ఇలాగా ఇలాంటి సంస్కారాలు పెద్దలకి తెలియ పిల్లలకి నేర్పేవారు లేరు. ఆఖరికి ఏవి నేర్పాలన్నా ఇలాంటి వేదికలే దిక్కయ్యే, అక్కడికి అంత తేలిగ్గా కదలలేం మనం, అది వేరే విషయం.
మంగళకరమైన మాటలు అంటే తెలుసుకోండి, ఇక్కడ ఏది మాట్లాడినా మంగళకరంగా ఉండాలి ఎప్పుడూ కూడా. ఎందుకంటే ఏ తపస్సులు ఉంటాయో మనకు తెలియదు, మన అమంగళం మాట్లాడితే నిజమైపోతుంది. పైగా తథాస్దేవతలు ఉంటారని పెద్దవాళ్ళు చెప్పేవారు ఇవన్నీ కూడా. అంతేకాదు కొన్ని కొన్ని సమయాల్లో అయితే బ్రాహ్మీ ముహూర్తంలోనూ పూజ చేసిన వెంటనే సాయంకాల సమయాల్లోనూ అన్నమే నిజమవుతాయని పెద్దవాళ్ళు చెప్పేవారు. ఇప్పుడు అవి చెప్పే పెద్దవాళ్ళు లేరు, పాటించే పిల్లలు లేరు. సంపాదించడం ఎలాగో నేర్పుకోవాలి, తీర్చుకోవడానికి పరిగెత్తే పిల్లలు, పరిగెత్తించే తల్లిదండ్రులు ఉన్నారు. అంతే ఇక్కడికి సంస్కారాలు నేర్చుకోండి. సంస్కార క్రమ సంపన్నం. పైగా మాట ఎలా ఉన్నది, ఉచ్చారయిత కళ్యాణీం వాచం హృదయహర్షిణి. మంగళకరంగా మాట్లాడుతున్నాడు, మాట్లాడుతున్నంతసేపు మనస్సుకు ఆనందం కలుగుతున్నది. ఇలాంటి వాడు మాట్లాడితే కత్తి పట్టుకొచ్చిన శత్రువు కూడా కత్తి దించి మిత్రుడైపోతాడయ్యా, అంత గొప్పగా మాట్లాడాడు అన్నాడు. అంటే ఇంత మాటలు ఎందువల్ల వచ్చేయండి, జ్ఞానము చేత. అన్ని విద్యలు తెలిసిన వాడు కనుక జ్ఞానగుణసాగర్ అంటే అర్థమేంటి, అనేక విద్యల జ్ఞానము కలిగినటువంటి వాడు.